ఎన్నో వశీకరణాలు చూసి ఉంటారు, కానీ ఇలాంటి వశీకరణ మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇది కేవలం ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించి ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు మీ వశమవుతారంటే నమ్మండి సుమా. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఏంటంటే ఈ వశీకరణం చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేంటి అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, మినుములు ఉంటాయి కదా నల్ల మినప్పప్పు, దానితో వశీకరణం చేస్తే మీకు ఇక తిరిగే ఉండదు. దీనికి చేయాల్సింది ఏమీ లేదు. కాస్త మినపప్పును తీసుకొని మీరు పేరుతో సహా ఈ మంత్రాన్ని జపించి నీళ్ళల్లో వేసినట్టయితే వాళ్ళు మీ వశమవుతారు. దానికి ఇంకా మీకు ఎలాంటి డోకా అనేది ఉండదబ్బా. ఏంటంటే ఈ వశీకరణంతో పాటు మీరంటే గిట్టని వారు ఉంటారు కదా, వాళ్ళని మీ దిక్కు మలుపుకోవాలన్నా, వాళ్ళు మీకు అనుకూలంగా మాట్లాడాలన్నా ఇది చేయొచ్చు. ఇది చాలా వరకు ఫలిస్తుంది, సిద్ధిస్తుంది. మనం చేసేది ప్రతిదీ కూడా విజయవంతం అవుతుందని చెప్పొచ్చు. మినప్పప్పుని చేతిలో తీసుకోండి. అంటే కొద్దిగా మినపప్పు, నల్ల మినపప్పు మన అందరి ఇళ్లలో ఉంటుంది. నల్ల మినపప్పు ఏంటి, దీనివల్ల చేస్తే నిజంగా అవుతుందా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే ఇవి నల్లగా ఉన్నాయి కాబట్టి వీటితో చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మనం దిష్టి తగలకుండా కాటుకొని కాళ్ళకు పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనకు ఏది ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి మన మీద పడొద్దని. అలాగే ఈ నల్ల మినపప్పు కూడా అంత పవర్ ఉంటుందని చెప్పొచ్చు. గుప్పెడ్లో ఇలా నల్ల మినపప్పుని తీసుకోండి, గుప్పెడ్ని బిగించండి. బిగించి మీరు మంత్రాన్ని జపించండి. ఏంటంటే ఓం వశీకరణాయ నమః, ఓం వశీకరణ మంత్రాయ నమః, ఓం వశీకరణ మంత్ర తంత్రాయ నమః, ఫట్ ఫట్ అనేసి అమ్మాయి పేరు జపించండి. జపించిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా కుంకుమ అనేది వేయండి. వేసి దీన్ని ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వేయకండి. మీరు ఈ కుంకుమ వేసి కేవలం దీన్ని నీళ్ళల్లో మాత్రమే పడేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ పడేశారనుకోండి, మీరు చేసిన దానికి అసలు ప్రతిఫలం అనేదే దక్కదని చెప్పొచ్చు. మీకు అసలు ఇది సక్సెస్ అవ్వదు, మీరు చేసింది ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది కేవలం నీళ్ళల్లో పడేయండి. నీళ్ళల్లో పడేసి మీరు అక్కడనే చేయి కడుక్కోండి. మీరు నీళ్ళల్లో వేసేటప్పుడు ఏంటంటే అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, వాళ్ళని మనసులో జపించుకోండి. అంటే ఒకసారి చూసుకోండి, మనసారా చూసుకొని ఆ తర్వాత దీన్ని నీళ్ళల్లో వేసేసి చేయి అక్కడనే కడిగేసుకొని కాలు చేతులు కడుక్కొని ఇంటికి రండి. ఇది ఆదివారాలు చేసినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మిగతా వారాలు కూడా రిజల్ట్ వస్తుంది, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ ఆదివారం చేసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. అంతేకాకుండా మీకు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.